పులిచింతల డ్యాం వ్యవహారంలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు. గతంలో చెక్ డ్యాం నిర్మాణంలో తనపై ఆరోపణలు చేసి భగవడ్డారన్నారు. ఇప్పుడు అదేవిధంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆరోపిస్తున్న వారికి ఆధారాలు బయట పెట్టాలని, తన తప్పుందని తేలితే క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేయడంపై పరువు నష్టం దావా వేసేందుకు కోర్టును ఆశ్రయిస్తానని రామారావు హెచ్చరించారు. రెండు వేల 2017లో పులిచింతల కాంట్రాక్టర్ బొల్లేని రామారావుకి ఇచ్చారు. దాంట్లో 14 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి 2017లో రాశారు. అదే కాకుండా 2017లో మళ్ళా ఇంకో కథనం, ఒక్క గంట సేపుట్లో బొల్లేని రామారావుని అరెస్ట్ చేస్తున్నారు. మళ్ళా 3/10/2018లో బొల్లేని సేనయ్యది పులిచింతల ప్రాజెక్టు, దాంట్లో 384 కోట్లకు అవినీతి చేశారని చెప్పి బొల్లేని సేన మీద రాశారు. మళ్ళీ ఆ తర్వాత 26/12/2018 బొల్లేని అవినీతి ఉదయగిరిలో అని చెప్పి 282 కోట్లు ఉదయగిరిలో అవినీతి చేశారని చెప్పి రాశారు. ఒక్క ఇసుకలోనే 150 కోట్లు కొట్టేశారంట. అసలు ఉదయగిరిలో ఎక్కడన్నా విసుకుందా? ఇది 2018లో రాశారు. అదే కాకుండా 2019లో మళ్ళీ బొల్లేనిని ఒక గంటలో అరెస్ట్ చేస్తారు. 11/2/2019లో బడా మోసం, 37 సూట్ కేసు కంపెనీలు పెట్టి మహారాష్ట్రలో బడా మోసం. ఆ తర్వాత మళ్ళా 6/8/2021 పులిచింతల ప్రాజెక్టు బొల్లేని రామారావుది. 2004లో చంద్రబాబు నాయుడు గారు బొల్లేని రామారావుకి ఇచ్చాడు. అంటే నా కంపెనీ కూడా కాదు, నా పేరే. మాటి మాటికి ఉదయగిరి మాజీ శాసనసభ్యుడు బొల్లేని రామారావు అంటే మా కంపెనీ పేరు కూడా చెప్పట్లేదు. 2004లో ఎవరండి ముఖ్యమంత్రిగా ఉండింది? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. బొల్లేని రామారావుకి ఈ వర్క్ ఇచ్చారు, ఈ గేట్లు కొట్టుకుపోవటానికి బొల్లేని రామారావు కారణము అన్నారు. నేను సాక్షి పత్రిక ఒకటే ఛాలెంజ్ చెప్తున్నా, ఈ ఒక్కటి గనక రీసెంట్గా జరిగిన దాన్ని కనుక మీరు కనుక ప్రూవ్ చేస్తే మీరు రాసిన అన్నీ నిజం అని చెప్పి నేను నమ్ముతా. ఎంత విష ప్రచారం చేస్తున్నారంటే ఎవరికైనా కూడా కొంత పేషెన్సీ ఉంటుంది. నేను అందరిలాగా కూడా ఎప్పుడు రియాక్ట్ కాను. ఎన్ని కథనాలు 2017 నుంచి వాళ్ళు ఇష్టాని ప్రకారంగా కథనాలు రాస్తున్నారు. ఫస్ట్ మొట్టమొదటి రాసింది 2017లో పులిచింతల ప్రాజెక్టు, మళ్ళీ నా పేరు తీసేసి బొల్లేని సేనయ్య మీద. ఆ తర్వాత అవినీతి గిరి, ఇదేం తెలుసా? కిరాణా షాపులో పక్కన బోర్డు వేసుకుని ఉంటారు, చింతపండు ఎంత, చక్కెర ఎంత, నూనె ఎంత అని చెప్పి. ఆ విధంగా చూడేట రాశారు. చెక్ డ్యాముల మీద 51 కోటి బాటా చెప్పులు రేట్ వేసినట్టు వేసి పారేశారు. కొంచెం అన్న బుద్ధి జ్ఞానం ఉంటే ఉదయగిరిలో ఎక్కడన్నా ఈ స్టాండ్ ఉందా, ఉదయగిరిలో ఏమైనా పెన్నా అది ఉందా? 150 కోట్లు ఇసుకలో కొట్టేశానంట. ఒకటి కాదు, రెండు కాదు, మీ ఇష్టాను ప్రకారంగా పుంకాను పుంకాలుగా ఈ విధంగా రాస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. సాక్షి పత్రిక ఒకటే చెప్తున్నా, ఈ నా మీద రాసిన 2017 నుంచి ఈరోజు వరకు ఏవైతే మీరు అన్నీ రాశారో ఇవన్నీ ఏదైనా ఒకటి కనుక నా మీద ప్రూవ్ చేస్తే నేను మీ సాక్షి పత్రిక దగ్గరికి వచ్చి నమస్కరించి మీకు తప్పని చెప్పి క్షమిస్తా, లేదంటే మీరు నాకు క్షమాపణ చెప్పండి, లేదంటే నేను లీగల్గా ఈ సాక్షిపత్రం మీదకి వెళ్ళదలుచుకున్నా. 2011లో నేను ఇక్కడికి రాజకీయాలకు వచ్చా. 2011 తర్వాత ఎక్కడన్నా ఒక్క రూపాయి అవినీతి కానీ ఎక్కడన్నా నేను తప్పు చేసినట్టు కానీ ఉంటే నేను దానికి రెడీగా ఉన్న, మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా కూడా నేను దానికి రెడీగా ఉండా. సద్దల రామకృష్ణారెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి తర్వాత మీరే ముఖ్యమంత్రిగా అన్ని డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో ప్రాబ్లం వచ్చినా కానీ ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టేదాన్ని సద్దల రామకృష్ణారెడ్డి గారు. అయ్యా నేను నీకు ఒకటే చెప్తున్నా, నువ్వు అమరావతి రాజధానిలో కూర్చున్నావు, నీకు ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ లేదా పులిచింతల ప్రాజెక్టు
డ్యాము 2004లో ఎవరికి వర్క్ ఆర్డర్ ఇచ్చారు, ఆ వర్క్ ఆర్డర్ ఏ కంపెనీకి ఇచ్చారు, దాంట్లో ఎవరెవరు పార్ట్నర్లు, ఆ రోజు సెల్యూ తీసుకుంటే ఒక్క సెకండ్లో గూగుల్లో కొట్టేస్తే వచ్చేస్తుంది. మరి అవి తెలుసుకొని మాట్లాడాలి కదా మీరు. మీకు తెలుసు కానీ కావాలని మా మీద బరద తలుతున్నారు. వాస్తవాల్ని కప్పి పెడతాయి, దాగు ఏదో ఒక రోజు బయటకు వస్తాయి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఆ పులిచింతల ప్రాజెక్టు ఆ కంపెనీ ఎవరిదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఈరోజు వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవుల్లో ఉన్నారు. మీరు ఆర్ఓసి తీసి చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కంపెనీ అది. ఇప్పుడు కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కూడా స్టిల్ కంటిన్యూ. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్.